హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురైంది కాటేదాన్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు కల్తీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూల్ డ్రింక్ ను సీజ్ చేశారు దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఐదు వందల కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తో పాటు లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్ ను సీజ్ చేశారు కుళ్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నారు ఘాటుగా ఉండటానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఎస్టిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు కంత్రిగాళ్లు మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వెల్లుల్లిపాయల పొట్టును సైతం అందులోనే కలుపుతున్నారు పరిశ్రమలో అపరిశుభ్రత మురుగునీటి వినియోగం ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల చేత ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఐదు వందల కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీగా మ్యాంగో కూల్ డ్రింక్ ప్రమాదకరమైన రసాయనాలు మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్ రెండు వందల పది లీటర్ల ఎస్టిక్ యాసిడ్ ఐదు వందల యాభై కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్స్ ఒకటన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టయింది విజువల్స్ విజువల్స్లో కూడా చూడొచ్చు కాటేదానిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు కల్తీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు మనం క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయవచ్చు కుళ్ళిపోయిన వెల్లుల్లిపాయలు అపరిశుభ్ర ఆ వాతావరణం అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలానే కూల్ డ్రింక్ను కూడా సీజ్ చేశారు అధికారులు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఐదు వందల కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్ ను కూడా సీజ్ చేశారు కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు ఘాటుగా ఉండటానికి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎసిటిక్ యాసిడ్తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కూడా కలుపుతున్నారు మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వెల్లుల్లిపాయల పొట్టును కూడా అందులోనే కలుపుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు పరిశ్రమలో అపరిశుభ్రత మురుగునీటి వినియోగం ప్రమాదకరమైన రసాయన పదార్థాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల చేత ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఐదు వందల కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీగా మ్యాంగో కూల్ డ్రింక్ ప్రమాదకరమైన రసాయనాలు మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్ రెండు వందల పది లీటర్ల ఎస్టిక్ యాసిడ్ ఐదు వందల యాభై కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్స్ ఒకటన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు సో కాటేజాన్లోని ఒక ఫ్యాక్టరీలో ఎస్ఓటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠాను పోలీసులు గుర్తించారు విజువల్స్లో క్లియర్గా మనం చూడొచ్చు కుళ్ళిపోయినటువంటి వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు ఆ అల్లం పేస్ట్ ఘాటుగా ఉండటానికి రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నారు ఎస్టిక్ యాసిడ్ అలానే ఇతర రసాయన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ప్రజెంట్ అయితే ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలు ఆ పరిసర ప్రాంతాలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో మనం గమనించవచ్చు అలానే ఒక కూల్ డ్రింక్ మ్యాంగో డ్రింక్ను కూడా వాళ్ళు తయారు చేస్తున్నట్టుగా మనకు విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికులైతే కోరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అయితే కాటిదాన్లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే నకిలీగా తయారు చేస్తున్నారో ఆ గుట్ట ఆ ముఠ ఆ గుట్టు రట్టు చేశారు ప్రస్తుతం ఇద్దరు నిర్వాహకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటినీ కూడా వారు సీజ్ చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారింది బాగే నగరంలో తాగే పాల దగ్గర నుంచి తినే తిండి వరకు అన్ని కల్తీమయం అవుతున్నాయి తాజాగా వంటింట్లో వాడే అల్లం పేస్ట్ కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాలు ప్రస్తుతం అయితే కాటేదాన్ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమపై ఇటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి ఐదుల కేజీల సంబంధించిన అల్లం వెల్లి పేస్ట్ ను కూడా సీజ్ చేయడం జరిగింది పూర్తిగా కెమికల్ ని వినియోగిస్తూ ఈ అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు గత కొన్నేళ్లుగా గుట్టు గుట్టి చప్పుడు కాకుండా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తూ మార్కెట్ లో విక్రయిస్తున్నారు కేటగాళ్లు వీటితో పాటు ఇటు సమ్మర్ లో తాగే మ్యాంగో జ్యూస్ ను కూడా కెమికల్ కలుపుతూ వీటిని విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ఆ అల్లం పేస్ట్ ఉంటుందో అల్లం పేస్ట్ లోని ఆ అల్లం సంబంధించిన పై పొట్టును తొలగించేందుకు ఆ యాసిడ్ ను వినియోగించి ఆ అల్లం పేస్ట్ ను కూడా తయారు చేస్తారు కానీ ఇక్కడ కేటగాళ్లు వెల్లుల్లి సంబంధించిన వాటిని కూడా పూర్తిగా వాటిపైన పొట్టును తొలగించేందుకు ప్రమాదకర యాసిడ్ ను వినియోగిస్తూ కూడా ప్రస్తుతానికి అయితే అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నది అల్లం పేస్ట్ కు సంబంధించి కూడా ఎలాంటి కనీసం నిబంధనలు సేఫ్టీ సంబంధించిన కాబట్టి ఫుడ్ సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండా పూర్తిగా కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లిని కూడా కింటాల కొద్ది స్టోర్ చేసి వాటిని యంత్రాల ద్వారా కూడా మిక్సింగ్ చేసి డబ్బాల్లో ప్యాక్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు గత కొన్నేళ్లుగా గుడ్డు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగుతున్నట్టుగా ఇటు పోలీసులు చెబుతున్నారు ఇక ఐదు వందల కేజీల సంబంధించిన అల్లం వెల్లుల్లి సంబంధించిన మెటీరియల్ తో పాటు కొన్ని వందల కిలోల వెల్లిపాయల సంబంధించిన వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఇక వీటితో పాటు మ్యాంగో సంబంధించిన చలికాలంలో ఎండాకాలంలో ముఖ్యంగా మనం జ్యూస్ లాంటివి సేవిస్తుంటాం ఇటీవల కాలంలో మార్కెట్ లో చాలా రకాల కంపెనీలు సంబంధించిన మ్యాంగో జ్యూస్ ఐటమ్స్ కూడా వెలుగు చూస్తున్న నేపథ్యంలో కొన్ని పేర్లు మార్చి మ్యాంగో సంబంధించిన ఐటమ్స్ కూడా తయారు చేస్తూ వాటికి అందులో కెమికల్ సంబంధించిన ప్రొడక్ట్ ని మిక్స్ చేస్తూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఎస్ఓటి పోలీసులు ముఖ్యంగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీమ్ తో పాటు పిల్లలు తినే చాక్లెట్స్ తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ప్రమాదకర కెమికల్స్ వాడుతూ కూడా వాటిని తయారు చేస్తూ ఆ ప్రాణ జనాల ప్రాణాలతో చెల్లగాట గట్టలు మర్చిపో ముందుకే తాజాగా మనం ఆ కూరల్లో వాడే వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ కెమికల్స్ విషతుల్యమైన కెమికల్స్తో ప్రమాదకరమైన యాసిడ్ ని వినియోగిస్తూ వాటిని వాటిని తయారు చేస్తున్న గట్టలు కూడా రోజుకోటి వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతానికైతే అయితే లో ఈ ఫ్యాక్టరీ మనం చూస్తున్న ఫ్యాక్టరీ చూసుకుంటే బయట అంతా కూడా ఈ ఫ్యాక్టరీ అసలు ఈ గూడెంలో ఏం తయారు చేశారో తెలియకుండా ఉండే విధంగా కేవలం ఒక ఒక కంపెనీ లాగా ఏర్పాటు చేసుకుని లోపల గుట్టు చప్పుడు కాకుండా కూడా దందా అంతా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ వందల కిలోల సంబంధించిన అల్లం వెల్లుల్లి వెల్లిపాయల సంబంధించిన వాటిని బయట మార్కెట్లో లో కొనుక్కోస్తారు తర్వాత వాటిని కేవలం ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా శుభ్రం చేయకుండా ఆ తర్వాత వాటిని ఆ మిషన్స్ లో వేసి మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత వాటిని డబ్బాలో ఒకటి వంద గ్రాముల దగ్గర నుంచి రెండు గ్రాములు కిలో రెండు కిలోలు ఐదు కిలోల సంబంధించిన పెద్ద పెద్ద జార్లో వాటిని ఏర్పాటు చేసి కూడా మార్కెట్ లో కూడా అమ్మడం అయితే జరుగుతుంది ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి బయట బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా సంతలో ఏదైతే డబ్బాల్లో అల్లం పెళ్లి వేసి సంబంధించి రోజుతో మొత్తం వాటి మీద ఐఐసిఐ మార్కెట్ పాటు కొన్ని బ్రాండ్లు ఉన్న కంపెనీలు మాత్రమే ఆ కొనుగోలు చేయాలి ప్రాణాలను కాపాడుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తుంది ఈ దందానికి సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది కేవలం ఆ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన ఎలాంటి ప్రికాషన్స్ పాటించకుండా కూడా ఇలాంటి గలీజ్ దందా చేస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఐదు వందల కేజీలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్తో పాటు కొన్ని వందల కిళ్ళ సంబంధించిన ఈ మెటీరియల్ తయారు చేసే వాటికి సంబంధించిన అల్లం కావచ్చు వెల్లుల్లి సంబంధించిన మెటీరియల్ కూడా ఇటు ఎస్ఓటి పోలీసులు సీజ్ చేయడం పృదీవ్తో కలిసి కిరణ్ ఎన్టీవీ కాటేదార్ నుంచి